లోకేష్కి స్వల్ప ఊరట అని రాశారు. నా దృష్టిలో అయితే భారీ ఊరట. ఎందుకు అంటే ఆయనకు సంబంధించి ఏదైతే రెండు రకాలైనటువంటి కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కావచ్చు, అట్లాగే ఫైబర్ నెట్ కుంభకోణం కావచ్చు, ఈ రెండిట్లలో కూడా విచారణని హైకోర్టు వాయిదా వేసింది. ఈ రెండిట్లో ముందస్తు బెయిల్ కావాలని లోకేష్ వేసినటువంటి పిటిషన్ల మీద విచారణని 4వ తారీఖు దాకా వాయిదా వేయటం, వాయిదా వరకు వేస్తే కనుక అది స్వల్ప ఊరట అవుతుంది. కానీ అప్పటిదాకా అరెస్టు చెయ్యొద్దు అని ఆదేశించడం అంటే భారీ ఊరటే. ఒక్కసారి ఆ రూట్లోకి వెళ్తే, అంటే ప్రాథమిక ఆధారాలు ఉంటే జోక్యం చేసుకో కోర్టులు, ప్రాథమిక ఆధారాలు లేనప్పుడే ఈ విధమైనటువంటి స్టేలు ఇస్తాయి. ఒకసారి ఆ స్టే స్టార్ట్ అయితే ఇక ఆ తర్వాత స్టే, రేపు పొద్దున చంద్రబాబు గారి కేసు కూడా ఇదే స్టేలకి వెళ్తుందా? ఎందుకంటే సుప్రీంకోర్టులో వాళ్ళు కోరుకుంటోంది కేసు కొట్టేయడం సాధ్యం కానప్పుడు స్టే అని. ఆ విధమైనటువంటి రూట్లో ఇక్కడ లోకేష్కి ఇప్పుడు తాత్కాలిక స్టే వచ్చిందంటే ఇది శాశ్వత స్టే అవుతుందా? 4వ తారీఖు విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు 5వ తారీఖున ఏదైనా 6వ తారీఖున విచారించాల్సింది. అయితే 3ని కాస్త 6 అంటున్నారు, అది 3 6 అనేది తేలాల్సి ఉంది. కొత్త బెంచ్ 6 అన్నటువంటిది షెడ్యూల్లో కనబడుతుంది, వాస్తవంగా వాయిదా వేసింది 3వ తారీఖు. కాబట్టి 3వ తారీఖుకే అక్కడైతే కనుక అక్కడ క్వాష్ అయిపోతే వీటన్నిట్లలో కూడా స్టేలు ఎత్తేస్తారు. అక్కడ కనుక క్వాష్ కాకపోతే ఇక్కడ విచారణ కొనసాగించి నెక్స్ట్ చర్యలు ఉంటాయి.